శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ఆర్ఎంఓ శంకర్ రావు ఓవర్ యాక్షన్ చేశారు. తొడకొడుతూ మీడియా ప్రతినిధులను బెదిరించారు. మీడియా సంస్థలపై ఆర్ఎంఓ శంకర్ రావు భూత పురాణం ఎత్తుకున్నారు. కొడుకును చంపిన తండ్రి ఘటనలో కవరేజ్ కు వెళ్లిన మీడియాపై రిమ్స్ ఆర్ఎంఓ చిందులు వేశారు. కుల మీడియా ఏపీ సర్కారును జబ్బు పట్టిస్తోందంటూ స్వామి భక్తిని చాటుకున్నారు. తనను ఎవరూ ఏం పీకలేరని చిందులు వేస్తూ గేటు వద్దే మీడియాను అడ్డగించారు. గతంలో కూడా రిమ్స్ ఆర్ఎంఓ శంకర్రావుపై లైంగిక ఆరోపణలున్నాయని, అధికార పార్టీ అండతోనే ఆర్ఎంఓ రెచ్చిపోతున్నారని మండిపడుతున్నారు స్థానికులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీరామ్, గుడ్ మార్నింగ్ సార్. శ్రీకాకుళం జిల్లా రిమ్స్ ఆర్ఎంఓ అయితే ఓవర్ యాక్షన్ చేశారు. ప్రధానంగా ఈ రోజు ఎర్లీ అవర్ లో అయితే ఓ మర్డర్ కేసు నిమిత్తం అయితే ఇచ్చర్ల మండలంలో తండ్రి కొడుకుకి చంపేసిన మర్డర్ కేసులో అయితే బాడీ శ్రీకాకుళం రిమ్స్ కి చేరుకుంది. రిమ్స్ లో ఉన్న ఆ మార్చిలో ఉన్న బాడీని కవర్ చేసేందుకు వెళ్ళిన మీడియా పైన అయితే జూమ్ చూపించారు. ప్రధానంగా మీడియా తమ యొక్క విజువల్స్ తీసుకునేందుకు వెళ్ళిన మీడియా పైన అయితే ఆయన ఓవర్ యాక్షన్ చేస్తూ తొడలు కొట్టి ఆ చిక్కూరు జిల్లా వస్తుంది కానీ శ్రీకాకుళం జిల్లాకి కించపరిచే మాటలైతే ఆయన ఆడటంతో ఒకసారిగా అక్కడున్న రోగి అలాగే చూసుకుంటే మీడియా కూడా ఆశ్చర్యపోయారు. ప్రధానంగా మేము కవర్ చేయడానికి వస్తున్న మా యొక్క విధులను ఎందుకు అడ్డుకున్నారని మీడియా అడిగేటప్పటికీ మీడియా పైన కూడా దురుసుగా మాట్లాడుతూ తొడగొట్టి ఏం చేస్తారు ఏం చేసుకునేది లేదంటూ, అలాగే మీడియా అసలు ఎల్లో మీడియా అని ఇంకో మీడియా అని ఇంకో మీడియా అని ఆ కించపరిచే విధంగా మాట్లాడే మాటలైతే ఆయన ఆడటంతో ఒకసారిగా అక్కడ మీడియాకున్న మీడియా వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడే పరిస్థితి అయింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే రిమ్స్ ఆసుపత్రిలో ఆ యొక్క మర్డర్ కేసుకి సంబంధించిన ఆ యొక్క విజువల్స్ ని తీసుకునేందుకు వెళ్ళేటప్పటికే ఆయనకి రిక్వెస్ట్ చేస్తాం. ప్రధానంగా మీడియా అందరూ కూడా వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేసి మేము విజువల్ తీసుకుంటాం సార్ అని ఆయనకి చెప్పేటప్పుడు కూడా ఆయన వినిపించుకోకుండా ఒకసారిగా అందరి పైన అయితే ఆయన రెచ్చిపోయి లేనిపోయినపోయి విధాలుగా మాట్లాడుతూ కొంత ఆయన ఇబ్బంది పడే మాటలు కూడా ఆయన ఆడటంతో, ఇదే విధంగా కాకుండా అక్కడ ఉన్న పనిచేస్తున్న అక్కడ వర్కర్స్ కూడా విధంగా విధిస్తున్నాడని అక్కడ వర్కర్స్ కూడా మీడియా ముందే వచ్చి చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఇలాంటి ఆర్ఎంఓని మేము ఎప్పుడూ చూడలేదు. ఈ విధంగా ఎంతో మంది ఆర్ఎంఓస్ వచ్చారు ఇక్కడ పనిచేసి వెళ్ళారు కానీ ఇలాంటి ఆర్ఎంఓస్ మేము చూడలేదు. ఇచ్చి మేము కూడా ఇబ్బంది పడుతున్నామని అక్కడ వైద్య సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపించింది. రైట్, థ్యాంక్ యూ చిన్నారావు.